ఆసియాలోని పెద్దదైన ప్రైవేట్ సెక్టర్ హెల్త్ కేర్ సంస్థ ఇంటిగ్రేటెడ్ హెల్త్ హోల్డింగ్స్ తన బ్రాంచెస్ గ్లినికల్స్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ పేరుతో దేశంలో ప్రధాన పట్టణాలలో శాఖలను ప్రారంభించింది. ఈ సందర్భంగా విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో చెన్నై హైదరాబాద్ క్లస్టర్ గ్లినికల్స్ హాస్పిటల్ సీఈఓ డాక్టర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ, భారతదేశంలోనే అత్యధిక గుండె ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్సలు గ్లినికల్స్ హాస్పిటల్లో జరిగాయని వివరించారు. విశాఖలో గ్లినికల్స్ అవుట్ రీచ్ క్లినిక్స్ అతి త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. గుండె ఊపిరితిత్తుల మార్పిడికి సంబంధించి ప్రజలు, వైద్యులు ఈ సదుపాయాలు వినియోగించుకోవాలని కోరారు. ఈ స్పెషాలిటీకి సంబంధించి స్పెషలిస్ట్ వైద్యుల ప్రతి నెల విశాఖలో క్లినిక్స్ నిర్వహిస్తారని చెప్పారు. లంగ్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ గోవిని బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, గుండె ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్సలు చాలా చక్కగా విజయవంతం అవుతున్నాయని వివరించారు. విదేశాలకు ధీటుగా మన వైద్య రంగం శాస్త్ర నిపుణులు లభ్యమవుతున్నారన్నారు. లంగ్ ట్రాన్స్ప్లాంట్ పల్మనాలజిస్ట్ డాక్టర్ తపస్వి కృష్ణ మాట్లాడుతూ, కేవలం శస్త్రచికిత్స మార్పిళ్లే కాకుండా అత్యాధునికమైన స్టెమ్ సెల్ థెరపీ మాలకణ చికిత్స కూడా తమ దగ్గర అందుబాటులో ఉందన్నారు. హార్ట్ ఫెయిల్యూర్ ట్రాన్స్ప్లాంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ గురుప్రసాద్ మాట్లాడుతూ, అవయవ మార్పిడి అనేది మనిషి మరణం తర్వాత కూడా జీవితం అని తెలిపారు. అవయవ మార్పిడి అనేది ప్రభుత్వ పర్యవేక్షణలో ఉంటుందని, ప్రజలకు ఈ విషయంలో అపోహలు వద్దని చెప్పారు. ప్రపంచాన్ని మార్చిన రెండు, ఒకటి బిజినెస్. మనకు లైట్ వచ్చింది కూడా ఎడిషన్ కనిపెట్టిన తర్వాత బిజినెస్ వల్లనే మార్కెట్. రెండవది మీడియా అంటే వార్త. నిజంగా ప్రపంచానికి వేసే ఎంటర్టైన్మెంట్ లేదా పొలిటికల్ న్యూస్ ఇది ఎక్కడ పోతుంది కాబట్టి నిజంగా మానవాళికి ఉపయోగకరమైన ఈ న్యూస్ నిజంగా హైలైట్ అవ్వాలంటే ఈ రోజు చాలా ఉంది. మనిషి చనిపోయిన తర్వాత ఇంక జీవితం లేదా లైఫ్ లేదా అంటే సైంటిఫిక్గా యూ కెన్ లివ్ ఇది నాట్ యూ డై. ఎలా అంటే సైంటిఫిక్గా ఇంకొకరికి జీవితం ఇవ్వచ్చు. మనం ఒక గుండె డొనేషన్ ద్వారా, లంగ్స్ డోనర్స్ కళ్ళు దానం ఇస్తాం. గ్లినికల్స్ హాస్పిటల్లో చేతులు తెగిపోయి వచ్చిన వాళ్ళకి రెండు చేతులు మార్చారు. అంటే అలా అంటే దాన్ని ఏమంటుంది అంటే ఆర్ఫన్ అంటే హ్యాండిక్యాప్ పర్సన్స్కి ఒక చేతులు ఇవ్వడం అనేది ఒక వరం. సో ఫ్యూచర్లో ఇంకా ఎన్ని చూస్తాం అనే ట్రాన్స్ఫర్స్. కాబట్టి చనిపోయిన తర్వాత కూడా జీవితం ఉంటుంది అని చెప్పి సైంటిఫిక్గా చెప్పడమే ఆర్ఫన్ ట్రాన్స్ఫర్. ప్రజల్లో ఒక ముఖ్యమైన అపోహ ఉంది. ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఒక పెద్ద మాఫియా అనుకుంటారు. కాదు, ఎందుకంటే ఇది గవర్నమెంట్ రెగ్యులేషన్స్ కింద ఉంటుంది. ఏరో పొట్టుకోవడం తీసుకుని వచ్చి బూట్లో పెట్టుకోవడం లాంటి కాదు. మ్యాచింగ్ అనే ఒక ప్రక్రియ ఉంటుంది, ఆర్గన్ మ్యాచింగ్. సూట్ అయిన వాళ్ళకి ఆర్గన్ సెట్ అవుతుంది, లేదంటే పేషెంట్ డెత్ అయిపోతుంది. ఇంత సైంటిఫిక్ ప్రోటోకాల్ ఉంటుంది. అలొకేషన్ కూడా కంప్లీట్లీ గవర్నింగ్ అంటే గవర్నమెంట్ అలొకేట్ చేస్తుంది. సో ఎవరికి ఈ ట్రాన్స్ప్లాంట్స్ అవసరం అవుతాయి అంటే, మీకు మారుతి కారు ఉండొచ్చు, పిఎండబ్ల్యూ బెంజ్ కారు ఉండొచ్చు, దాని పవర్ అంతా దాని ఇంజిన్ మీద. ఆ ఇంజిన్ ఫెయిల్ అయితే ఏం చేయాలి? ఇప్పుడు యాక్సిడెంట్ అయితే ఇంజిన్ బాగుంటే రిపేర్ చేసుకుని రావచ్చు. ఇంజిన్ బాగుంటే ఎన్ని డోర్లు పగిలిపోయినా మళ్ళీ చక్కగా, ఇంజనే డ్యామేజ్ అయితే కార్నే మార్చవచ్చు. అదే మాదిరి ఒక ఆర్గన్, హార్ట్ కానీ లంగ్స్ కానీ చిన్న జబ్బులు వచ్చి రికవర్ అవ్వచ్చు. కోవిడ్ చూసాం, హార్ట్ అటాక్, చాలామందికి ఇవేవి అవసరం లేకుండా 99% బాగా, కానీ ఆ 1% డ్యామేజ్ అనేది టోటల్గా ఇంజిన్ డ్యామేజ్, ఆర్గన్ టోటల్గా ఫెయిల్. అప్పుడున్న ఏకైక ఆప్షన్ దాన్ని మార్చడం, అంటే ఇంజిన్ మార్చినాక హార్ట్ ఇంకా మనం రిపేర్ చేయలేము గుండె జబ్బుని అన్నప్పుడు మారుస్తాం. అదేవిధంగా లంగ్స్ని మారుస్తాం, కిడ్నీస్ని మారుస్తాం, లివర్స్ని మారుస్తాం. ఇవన్నీ కూడా ఒకప్పుడు ఇండియాలో ప్రప్రథమంగా గ్లోబల్ హాస్పిటల్ అనేది జరిగాయి. ఇండియాలో పేరు మారింది, అదే ఇప్పుడు క్లినికల్ సైంటిస్ట్ అని అదేదో కొత్త పదం అనుకోవాలి. ఓకే, అదే యూనిట్ ఇప్పుడు క్లినికల్స్ అనే ఒక ఇంటర్నేషనల్ సంస్థ ఎందుకు వచ్చింది. ఇది ఏషియాలోనే అతిపెద్ద హెల్త్ కేర్ సంస్థ. కాబట్టి ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్లో ఇది నంబర్ వన్ సంస్థగా ఏషియా ఖండంలోనే, అలాగే ఇండియాలో చెప్పుకోవచ్చు. కాబట్టి సరైన వయసు అంటే యూజువల్లీ 60-65 సంవత్సరాల కింద వయసు ఉన్న వాళ్ళు ఎవాల్యుయేట్ చేసిన తర్వాత హార్ట్ అటాక్ వచ్చింది.
వచ్చింది, లేదా బర్త్ డిఫెక్ట్స్ ఉన్నాయి, హార్ట్లో హోల్ ఉంది, ఎన్నో మందులు వాడాం, స్టెంట్ వేసాం, బైపాస్ చేసాం, ఎన్ని చేసినా కూడా హార్ట్ పవర్ ఇంప్రూవ్ అవ్వలేదు, ఆర్గన్ ఫెయిల్ అవుతుంది, ఇంజన్ ఫెయిల్ అవుతుంది. అదేవిధంగా ఆస్థమా పేషెంట్స్, లంగ్ డిసీజ్, టీబీ పేషెంట్స్ ఉండొచ్చు, స్మోకర్స్ ఉండొచ్చు, జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. ఈ జబ్బులు ఏ జబ్బు అయినా కానీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ వినే ఉంటారు, అందరికి తెలుసు. అంటే ఏ అస్త్రం లేకపోతే బ్రహ్మాస్త్రం. అదేవిధంగా ఏ మందులు ఏ ఆపరేషన్లు పనిచేయనప్పుడు మార్చలేదు, కానీ లైఫ్ మార్చలేదు. కానీ లైఫ్ ఉండగానే జాగ్రత్తగా మేల్కొన్నప్పుడు, కరెక్ట్గా సరైన డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు, ఇదిగో నీకు ఈ ఆర్గన్ ఈ అవయవం మారిస్తే నీ లైఫ్ ఏది సంజీవనిలాగని కాదు. దీనికి ఒక పెద్ద టీమ్ వర్క్ విమానంలో గంటసేపు ఎగిరి వచ్చాం చెన్నై నుంచి, కానీ దానికి ముందు వెనుక ప్రాసెస్ ఊహించుకున్నది కనిపెట్టినప్పటి నుంచి, ఎంత ఇంజనీరింగ్ ఎంత టెక్నాలజీ. అదేవిధంగా ట్రాన్స్ప్లాంటేషన్ ఒక గంటలో చేస్తాడు మా సార్, ఓకే, కానీ ముందు వెనుక అన్ని పేషెంట్ని చూసి మీకు ఇది అవసరం అన్ని వాడాం, సో దానికి ఒక పెద్ద టీమ్ ఉంది. అవన్నీ కూడా లిమిగల్ సంస్థలలో దేశవ్యాప్తంగా ఉన్న 5-6 సంస్థలు, వీటన్నిటిలో కూడా ఏ టు సెట్ ఆ టీమ్ అంతా ఉంటుంది. సో పేషెంట్ వచ్చినప్పటి నుంచి ఎవాల్యుయేట్ చేయటం, దాన్ని అలొకేట్ చేయటం, ఆపరేషన్ చేయటం, ఫాలోఅప్ చేయటం. సో ప్రతిసారి ఆపరేషన్ చేసిన తర్వాత ప్రజల వద్దకు పాల్గొంటారు, పొలిటీషియన్స్ చేయగలరు, డాక్టర్స్ కూడా చేయగలరు. సో అందుకోసం ఎక్స్పర్ట్స్ ఇక్కడ వైజాగ్లో. సో నెక్స్ట్ మనకు ఒక పెద్ద సిటీ మన ఆల్రెడీ చేస్తుంది, కాబట్టి మేమే ఆపరేషన్లు చేస్తున్న వాళ్ళకి కానీ, లేదా ఎవాల్యుయేషన్ ఏదో డౌట్గా ఉంది, నిజంగా ఇది అవసరమా, ఒక డాక్టర్ చెప్తారు మనకి ట్రాన్స్ప్లాంట్ అవసరం, వెళ్ళి డాక్టర్ని కలుగుతాం, ఫస్ట్ ఎవాల్యుయేషన్ ట్రైనర్ రావచ్చు ఇక్కడ, లేదా ఆల్రెడీ చూపించుకొని ఆపరేషన్స్ చేసుకున్న వాళ్ళు ఇక్కడికి రావచ్చు. సో నౌ ఎక్స్పర్టీస్ వీకిన్ రీచ్ అవుతున్నాం. రాజు అయిన మార్గవేషంలో రాజ సంచారం చేసేవాళ్ళని వినంతం కాదు, రాజు అయినా ప్రజల మేలు కోరినప్పుడు అది రాజ సంచారం చేసేవాడు. అదేవిధంగా పాలకుడైనా ఒక మంచి డాక్టర్ అయినా ఏసీ రూపంలో కూర్చుంటే సరిగా జరగదు, అంటే ప్రజలకి సామాన్యంతో ఉపయోగం ఉండదు. సమర్థుడు ఎప్పుడు ప్రజల వద్దకి వచ్చి వాళ్ళ బాగోగులు విచారించారు, అది నాయకుడైనా ఒక మంచి డాక్టర్. సో పెద్ద పెద్ద డాక్టర్లను చెప్పుకోవడమే కాదు, పెద్ద హాస్పిటల్లో ఇంత ఫీజు అనేది కాదు, అన్ని అఫోర్డబుల్ ప్రైసెస్. ఇంకొక విషయం, ఆంధ్రప్రదేశ్లో కానీ తమిళనాడులో కానీ కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ సపోర్ట్ చేస్తాయి ట్రాన్స్ప్లాంట్ స్కీమ్స్. కొద్దిగా గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసుకుని కరెక్ట్గా ఫైలింగ్ అనేది జరపగలిగితే గవర్నమెంట్స్ కూడా ఈ స్కీమ్స్, ట్రాన్స్ప్లాంట్ స్కీమ్స్కి సపోర్ట్ చేస్తుంది. ప్రజలకు రిక్వెస్ట్ చేయాలంటే ముఖ్యంగా మీడియా మీద చెప్పినట్టుగా మనం ఏం చేసాం అన్నది కాదనే, ఎలా చెప్పామన్నది ప్రజలకు ఏం చేసామన్నది కాదు, ఎవరికి తెలియదు. 4 గోడల మధ్య ఏసీ రూమ్లో మొహాలు ముసుగులు వేసుకొని చేస్తాయో పేషెంట్ కూడా తెలియదు కాదు ఏం చేశాము, కానీ ఏం చేశామన్నది పేషెంట్కే కాదు మొత్తం ప్రపంచానికి కళ్ళకు కట్టినట్టు చెప్పగలిగింది. ఒక ఏదో నెగటివ్ న్యూస్ ఎప్పుడు ప్రొజెక్ట్ అవుతుంది, క్రైమ్ ప్రొజెక్ట్ అవుతుంది, పొలిటికల్ డైలమాస్ ప్రొజెక్ట్ అవుతాయి, వార్స్ ప్రొజెక్ట్ అవుతాయి, కానీ నిజంగా మనిషికి పనికొచ్చేది ఏదైనా ఉందంటే అది మంచి ప్రొజెక్ట్. నెగటివిటీ కంటే కూడా పాజిటివిటీ కూడా అప్పుడప్పుడు చేయండి, మీ రేట్లు పెంచుకోండి, ఎన్ని విధాలుగా, కానీ ఇది అత్యంత ముఖ్యమైన న్యూస్. అసలు ఒక ట్రాన్స్ప్లాంటింగ్ లెనగిల్స్ లాంటి ఒక ఇంటర్నేషనల్ హెల్త్ కేర్ ఇండస్ట్రీ వైజాగ్లో తమ పాదం మోపి ఇనాగరేట్ చేస్తుంది స్పెషాలిటీ క్లినిక్స్ ట్రాన్స్ప్లాంట్. ఒకటే కాదు ట్రాన్స్ప్లాంట్, ఒకటే మేము చేయం, అన్ని చేస్తాం, మెషిన్స్ పెడతాం, రోబోటిక్ హార్ట్ చేస్తాం, రోబోటిక్ హార్ట్స్ పెడతాం, ఆ ట్రాన్స్ప్లాంట్ అవసరం లేకుండానే చేసే రోబోటిక్ ప్రక్రియలు ఉన్నాయి, పేస్ మేకర్స్ అంటాం, సిఆర్టీ పేస్ మేకర్స్, మేడం గారు చెప్పినట్టు స్టెమ్ సెల్స్ చేస్తాం, వాల్వ్ తీసి వాట్ ట్యావీ అంటాం, సర్జరీ అవసరం లేకుండానే వాల్వ్స్ పెట్టగలుగుతాం. ఓకే, ఇట్లాంటి రకరకాల అన్నింటితో పాటు ట్రాన్స్ప్లాంట్లో కూడా హైయెస్ట్ ట్రాన్స్ప్లాంట్ యూనిట్ సంబంధించిన ఏదైనా ఒక హెల్త్ కేర్ ఇండస్ట్రీ ఉంది మన ఇండియాలో అంటే అది లినగిల్స్ అని చెప్పి పేరు మారింది తప్ప ఒకప్పుడు గ్లోబల్ అనే పేరుతో ఉంటాయి, హైదరాబాద్లో, చెన్నైలో, బాంబేలో అంటారు, అది ఒక ఇంటర్నేషనల్ ఇండస్ట్రీ. ఇక్కడ వచ్చిన మీడియా సోదరులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రిప్రజెంటేటివ్స్ కి లినగిల్స్ హాస్పిటల్
మీ పేరు సార్? నేను డాక్టర్ నాగేష్ అండి, సిఇఓ క్లస్టర్ సిఇఓ ఫర్ చెన్నై అండ్ హైదరాబాద్ రీజియన్స్. ఒక వైద్య బృందం ఎవరైతే వచ్చారో, డాక్టర్ భోగిని బాలసుబ్రహ్మణ్యం గారు, డాక్టర్ తపస్వి గారు, డాక్టర్ గురుప్రసాద్ గారు. మేము ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఈరోజు గ్లెనిడెన్స్ సంస్థ ఇప్పటి వరకు సుమారుగా 400 లంగ్ ట్రాన్స్ప్లాంట్స్ చేయడం జరిగింది. అలానే ఒక 100+ హార్ట్ ట్రాన్స్ప్లాంట్స్ చేయడం జరిగిందండి. అయితే ఇప్పటివరకు ఏంటంటే, ఎక్కడి నుంచో పేషెంట్స్ రావడము, వైద్యం తీసుకోవడము, మళ్ళీ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవడము అనేది ఒక రొటీన్ ప్రక్రియగా జరుగుతూ వచ్చింది. అయితే ఈ లంగ్ ఈ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ వాళ్ళు ఫాలోఅప్ కోసం రావడము, వాళ్ళు ఇబ్బందులు పడ్డము, ఇవన్నీ చూసి మేము అనుకున్నది ఏంటంటే, ఈ విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం ఒక వెల్ కనెక్టెడ్ ఏరియా కాబట్టి ఇక్కడ ఒక అడ్వాన్స్డ్ లంగ్ క్లినిక్ అనేది ఒకటి, అలానే హార్ట్ ఫెయిల్యూర్ క్లినిక్ అని చెప్పేసి 2 క్లినిక్స్ ప్రారంభించబోతున్నాము. వాటి యొక్క డీటెయిల్స్ మేము ఫైనల్ అవ్వగానే చెప్పడం జరుగుతుంది. ఐ థింక్ అనదర్ 2 సమయంలో ఈ క్లినిక్ ఎక్కడ ఉంటుంది, ఎంత ఎప్పుడెప్పుడు జరుగుతుంది, డాక్టర్స్ ఎవరు అందుబాటులో ఉంటారు అన్నది మేము డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ముందుగా మేము అందరికీ తెలియజేయాలనుకున్నది ఏంటంటే, ఇప్పుడు ఈ క్లినిక్ వల్ల హైదరాబాద్ దాకా లేదా చెన్నై దాకా వెళ్లాల్సిన అవసరం ఉండదు. విశాఖపట్నంలోకి ఇక్కడే సంప్రదింపు చేయొచ్చు, ఇక్కడే డాక్టర్స్ మీకు అందుబాటులో ఉంటారు, డాక్టర్స్తో ఫాలోఅప్ కావాలనుకుంటే ఇక్కడే చేయడం జరుగుతుంది. అయితే ట్రాన్స్ప్లాంట్ అనేది మాత్రము హైదరాబాద్ చెన్నైలో ఉన్న మా హాస్పిటల్స్లో చేయడం జరుగుతుంది అన్నమాట. అయితే ట్రాన్స్ప్లాంట్ అనేది జరిగిన తర్వాత సుమారుగా సంవత్సరంన్నర వాళ్ళు ఫాలోఅప్లో ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఈ సంవత్సరంన్నర కూడా చాలా రిస్క్తో కూడుకున్న ప్రయాణాలు చేయాల్సిన అవసరం చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత కొన్ని మందులు ఏవైతే తీసుకుంటారో అది నిరోధక శక్తిని తగ్గించే మందులు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎక్కువ ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇక్కడే విశాఖపట్నంలోనే ఈ యొక్క క్లినిక్స్ మనం రన్ చేయగలిగితే పేషెంట్స్కి లబ్ధి చేకూరుతుందన్న ఉద్దేశంతో నేను రావడం జరిగింది. అదే భోగిని సుబ్రహ్మణ్యం గారు లంగ్ ట్రాన్స్ప్లాంట్ గురించి వివరిస్తారండి, లంగ్ అండ్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ రెండు కూడా వాటి గురించి వివరిస్తారు. బాలసుబ్రహ్మణ్యం, నేను వచ్చేసి హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ క్లినికల్ హాస్పిటల్ అక్రాస్ ద గ్రూప్ వచ్చేసి చూసుకుంటాను. మామూలుగా ముందు మీకు తెలుసు గ్లోబల్ హాస్పిటల్ అనేది ట్రాన్స్ప్లాంట్ వచ్చేసి పనిచేస్తుంది. ఇప్పుడు అదే వచ్చేసి క్లినికల్స్లో వచ్చేసి ఏం చేయలేదు. నేను దగ్గర దగ్గర వచ్చేసి మా సిఇఓ గారు చెప్పినట్టుగా ఒక 400 లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేసినాము, ప్లస్ 100+ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసినాము. ఏమంటే వెస్టర్న్ కంట్రీ రిజల్ట్స్తో కంపేర్ చేస్తే, వెస్టర్న్ కంట్రీస్తో మనం కంపేర్ చేస్తే వచ్చేసి మన రిజల్ట్స్ కూడా వచ్చేసి ఆల్మోస్ట్ ఈక్వల్, లేకపోతే ఇంకా వచ్చేసి బెటర్గా ఉన్నాయి మన రిజల్ట్స్ అనేవి. ఇప్పుడు ఇదే వైద్యం అనేది ట్రాన్స్ప్లాంట్స్, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ కానీ లంగ్ ట్రాన్స్ప్లాంట్ ఇలాంటి ఆర్గన్స్ వచ్చేసి మనం వెస్టర్న్ కంట్రీలో ఇది చేసుకోవాలంటే దగ్గర దగ్గర వచ్చేసి 3 వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇండియాలో వచ్చేసి ఇలాంటి ఒక మెరుగైన ట్రీట్మెంట్ వచ్చేసి ఇప్పుడు అందుబాటులో ఉంది కాబట్టి దీని హార్ట్ ట్రాన్స్ప్లాంట్ కానీ లంగ్ ట్రాన్స్ప్లాంట్ కానీ అతి తక్కువతో మన గ్లెనింగల్ హాస్పిటల్స్లో వచ్చేసి మేము చేస్తున్నాము. అది విత్ 2 సార్. రెండోది ఏమంటే మనకి ఇండియాలో ఆర్గన్ అవైలబిలిటీ అనేది బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ఇండియా వచ్చేసి చాలా పాపులస్ కంట్రీ, ఇలాంటి పాపులస్ కంట్రీలో వచ్చేసి బ్రెయిన్ డెడ్ డొనర్స్ అనేది చాలా మంది వచ్చేసి ఇప్పుడు ఎక్కువ అవుతున్నారు. సో ఇలాంటి ఒక అవకాశం వచ్చేసి వెస్టర్న్ కంట్రీస్లో ఉంటుంది. ఎందుకంటే అది చూసారంటే వెయిటింగ్ లిస్ట్ చాలా ఉంటుంది, డోనర్ లిస్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. వేరే ఇండియాలో చూసారంటే ప్రతిరోజు ఒక కాల్ వచ్చేసి అలర్ట్ అనేది ఇప్పుడు వస్తున్నది. అంటే ఆల్మోస్ట్ మంత్లీ వచ్చేసి 30-40 డోనర్స్ వచ్చేసి మన సౌత్ ఇండియాలో, ఎస్పెషలీ ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, తర్వాత తెలంగాణ, ఇవి 4 స్టేట్లు చూసుకుంటే దగ్గర దగ్గర వచ్చేసి ఒక 40 డోనర్స్ వచ్చేసి జనరేట్ చేస్తున్నారు. అది చాలా ఒక గొప్ప విషయం అండి. ఎందుకంటే డోనర్స్ దొరికేది వచ్చేసి చాలా అరుదైన విషయం అండి. ఎందుకంటే హార్ట్ లంగ్ వచ్చేసి లైవ్ డొనేషన్ అనేది చేశారని కుదరదు. సో ఇవన్నీ వచ్చేసి బ్రెయిన్ డెడ్ డోనర్స్ నుంచి మనం తీసేయాలనుకుంటుంది. సో అలాగే హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చూసారంటే చాలా రకరకాల కారణం వల్ల, మెయిన్గా వచ్చేసి చూసారంటే డైలేటెడ్ కార్డియం అవుతుంది కానీ, ఇస్కెమిక్ కార్డియం అవుతుంది, ఇలాంటి ఒక హార్ట్ ఫెయిలియర్లో ఈ పేషెంట్స్కి వచ్చేసి ఫైనల్ ఎండ్ స్టేజ్ హార్ట్ డిసీజ్ అంటారు. అలాంటి పేషెంట్స్కి వచ్చేసి
హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఫైనల్ ట్రీట్మెంట్గా ఉంటుంది. అలానే లంగ్స్, లంగ్స్ చూసారంటే ఇండియాలో ప్రతి సంవత్సరం వచ్చేసి కనీసం 200,000 మంది ట్రాన్స్ప్లాంట్ వచ్చేసి కావాల్సి వస్తుంది. కన్సల్టెంట్ ట్రాన్స్ప్లాంట్ పల్మనాలజిస్ట్, క్లినికల్ హాస్పిటల్ హైదరాబాద్ నుంచి వచ్చున్నాము. ఏమి సేవ చేద్దాం అనుకుంటున్నామంటే, లంగ్ ఫెయిలియర్ క్లినిక్ అనేది చేయబోతున్నాము మేము. ఇది ఊపిరితిత్తులు బాగా చెడిపోయి ఆక్సిజన్ మీద హక్కపై ఉన్న పేషెంట్స్ కోసం బాగా పనికొస్తుంది. వీళ్లలో ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్, క్రానిక్ ఆబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ లేక పల్మనరీ హైపర్ టెన్షన్ అనే వ్యాధులు ఉన్న వాళ్ళకి చాలా వరకు ఉపయోగం పడుతుందన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ మా సిఓ గారు డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు లంగ్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది పేషెంట్స్కి. ఇవే కాకుండా మెడికల్ ట్రీట్మెంట్ ఆప్టిమైజ్ చేస్తామన్నమాట. మీరు ఆల్రెడీ తీసుకున్న ట్రీట్మెంట్కి ఇంకా బెటర్గా ఇవ్వటం జరుగుతుంది. పల్మనరీ రీహాబిలిటేషన్ అనేది కూడా అడ్వైజ్ చేస్తాము. ఇవే కాక మీకు ట్రాన్స్ప్లాంట్కి ఫిట్నెస్ ఉందా లేదా లేక ఇంకొంచెం పల్మనరీ రీహాబిలిటేషన్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేసుకున్నట్టయితే లంగ్ ట్రాన్స్ప్లాంట్కి ఇంకొంచెం ఫిట్నెస్ ఉంటుందా లేదా అనేది ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్గా మేము చూసుకోవటం జరుగుతుంది. ఇది వన్స్ అ మంత్ లేదా ఎవ్రీ 2 వీక్స్కి ఒకసారి మీరు హైదరాబాద్ కానీ చెన్నైకి రావటం కంటే వైజాగ్కి మేమే వచ్చి ఎవ్రీ 2 వీక్స్ కానీ వన్స్ అ మంత్ కానీ చూసుకుంటూ ఉంటాము. ఇదే కాకుండా ట్రాన్స్ప్లాంట్ కోసం వర్కప్కి కోసం అడ్వైజ్ చేయడానికి కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు అన్నమాట. సో లంగ్ ట్రాన్స్ప్లాంట్లో ఎన్ని రకాలు ఉంటాయి, హార్ట్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ అవసరం పడుతుందా, లంగ్ ట్రాన్స్ప్లాంట్ ఒకటే అవసరం పడుతుందా, సింగిల్ లంగ్ డబల్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ ఇవన్నీ కూడా మీకు అడ్వైజ్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఒక గ్రూప్ ఆఫ్ స్పెషలిస్ట్గా మేము కలిసి మీకు అడ్వైజ్ ఇవ్వటము జరుగుతుంది. లంగ్ ట్రాన్స్ప్లాంటే కాకుండా లంగ్ ట్రాన్స్ప్లాంట్ బ్రిడ్జ్ కింద స్టెమ్ సెల్ థెరపీ అనేది ఒకటి మేము గ్లెనిగర్స్ హాస్పిటల్లో పేషెంట్స్కి ఇవ్వటం జరుగుతుంది. ఇది ICMR కింద కూడా అప్రూవ్డ్ థెరపీ అన్నమాట. సో ఆక్సిజన్ మీద చాలా రోజులు ఉంటూ ఉన్న వాళ్ళు, ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఎక్కువ అయిపోతున్న వాళ్ళకి లంగ్ ట్రాన్స్ప్లాంట్ కానీ లేదంటే స్టెమ్ సెల్ థెరపీ కానీ ఈ రెండిట్లో ఒకటి చేయాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఈవెన్చువల్లీ లంగ్ ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళాలి, కానీ ఆర్గన్ దొరకటము లేదంటే కన్వీనియన్స్ చూసుకోవటం వరకు స్టెమ్ సెల్ థెరపీ అనేది బ్రిడ్జ్ టు ట్రాన్స్ప్లాంట్ కింద మనం ఇవ్వటం జరుగుతుంది. సో ఈ రెండింటి గురించి తెలుసుకోవాలి అన్నట్టయితే మీరు ఆక్సిజన్ మీద ఎక్కువ రోజులు ఉంటూ రోజు రోజుకి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఎక్కువ అవుతున్నట్టయితే లంగ్ ట్రాన్స్ప్లాంట్ లంగ్ ఫెయిలియర్ క్లినిక్లో వచ్చి మమ్మల్ని సంప్రదించవచ్చు. 150 ట్రాన్స్ప్లాంట్స్ అవుతున్నాయి. ఇది మనం ఇంక్రీజ్ చేయాలి. ఇది ఎట్లా ఇంక్రీజ్ చేయాలంటే పబ్లిక్ అవేర్నెస్ కావాలా, గవర్నమెంట్ వచ్చే సపోర్ట్స్ ఉండాలి దీంట్లో, ప్లస్ మీడియా సపోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి ఉండేనే వచ్చేసి ఒక పబ్లిక్ అవేర్నెస్ అనేది ఒక క్రియేట్ అవుతుంది. దీనివల్ల వచ్చేసి చాలా మంది ఎవరుంటారు, ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి లంగ్ ట్రాన్స్ప్లాంట్ కావాల్సిన వాళ్ళు, లంగ్ ఫెయిలియర్లో ఉండేవాళ్ళు కానీ, హార్ట్ ఫెయిలియర్లో ఉండేవాళ్ళు కానీ, వీళ్ళన్నీ చూశారంటే వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది 6 మంత్స్ to 2 ఇయర్స్ ఉంటుంది. వెరస్ మనం హార్ట్ ట్రాన్స్ప్లాంట్ కానీ లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేసినామంటే వాళ్ళు ప్రాపర్గా మెడికేషన్స్ ఫాలోఅప్ చేసుకున్నారంటే దగ్గర దగ్గర వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది 50+ ఇయర్స్ ఉంటుంది వాళ్ళకి. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఒకటి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది కూడా వచ్చేసి చాలా మెరుగ్గా ఉంటుంది దీంట్లో, ప్లస్ క్వాంటిటీ ఆఫ్ లైఫ్ కూడా వచ్చేసి బాగానే ఉంటుంది అది. సో అలాంటి ఒక ట్రీట్మెంట్ ఇప్పుడు మనము క్లినికల్స్లో ఇస్తున్నాం, ఈవెన్ హైదరాబాద్ చెన్నై అండ్ ఇస్తున్నాం మెయిన్గా చూసారంటే. సో ఈ అవకాశాన్ని వచ్చేసి వైజాగ్ ప్రజలు కూడా వచ్చేసి యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి అన్ని కనెక్టివిటీస్ స్పెషల్లీ చూసారంటే హైదరాబాద్ కానీ చెన్నై కానీ ఫ్లైట్ ట్రైన్ కనెక్టివిటీ చాలా బాగుంది. సో దానివల్ల దీంట్లో సఫర్ అయ్యే వాళ్ళు కానీ ఉన్నారంటే మా హెల్ప్ కానీ లేకపోతే మా హాట్ లైన్స్ ఉంటుంది, ఆ లైన్ వచ్చేసి కనెక్ట్ చేశారంటే మా వాళ్ళు కనెక్ట్ చేస్తారు. సిమిలర్గా చూసారంటే డాక్టర్ తపస్వి గారు పద్మనాలజిస్ట్, డాక్టర్ గురుప్రసాద్ గారు హార్ట్ ఫెయిలియర్లో, డాక్టర్ సాయి సుధాకర్ ఆయన హైదరాబాద్లో ఉన్నారు కార్డియాలజిస్ట్, ఆయన ట్రాన్స్ప్లాంట్ కార్డియాలజిస్ట్, ఆయన వీళ్ళందరూ వచ్చేసి అందుబాటులో ఉంటారు. ప్రతి నెల వచ్చేసి ఇక్కడే వచ్చేసి క్లినిక్ జరుగుతుంటాయి. ఈ ఒక అవకాశాన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. సార్ చెప్పినట్టుగా మా సీనియర్ గారు చెప్పినట్టుగా వన్స్ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత మీరు మళ్ళీ వచ్చి మళ్ళా చెన్నైకు హైదరాబాద్కు రావాల్సిన అవసరం ఉండదు. ఇక్కడే వైజాగ్లోనే వచ్చేసి ఇక్కడే క్లినిక్స్లో వచ్చేసి డాక్టర్తో వచ్చేసి మీరు సంపాదించేసి దాని మెడికేషన్స్ ఆపరేషన్ ఏదైనా ఉంటే చేయడము, లేకపోతే ఫర్దర్ ట్రీట్మెంట్ ఏదైనా కావాలి ఉంటే ఇవన్నీ వచ్చేసి చేసుకోవచ్చు. అది ఒక మేజర్ అడ్వాంటేజ్. దాన్ని దృష్టిలో పెట్టుకుని వచ్చేసి మేము క్లినిక్స్ అనేది ట్రాన్స్ప్లాంట్ క్లినిక్ అనేది ఇక్కడ
వైజాగ్లో స్టార్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.